పట్టణంలో గణేష్ కుటుంబం వంశపారంపర్యంగా తండ్రి నుంచి 65 రకాల నోములు సంక్రాంతి పర్వదినం జరుపుకుంటారు. కొత్తగా ఇంటికి వచ్చిన కొత్త కోడలు అడుగుపెట్టిన మొదటి సంవత్సరం నుంచి జరుపుకుంటున్నారు. ఈ నోముల్లో బృందావనం, పసుపు కుంకుమ నోము, చక్కర్లు శంకరుడు శ్రీరామ తలంబ్రాలు అందించారు. సంతానం కలగడానికి, పాడి పంటలు పండటానికి, అరిష్టాలు తొలగిపోవడానికి, మొదలు కావడానికి, సకల సౌకర్యాలు కలగడానికి 65 రకాల నోములు నిర్వహించారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క 65 నోములు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం నోములు పంచడం జరుగుతుంది. పరంగా వస్తుంది. మా అత్తగారికి మా అమ్మమ్మలు నోమిచ్చారు, నాకు మా అత్తగారు నోమిస్తున్నారు. ఇలా వివిధ రకాల నోములు నోముకుని అందరు పంచడం వల్ల ఎన్ని నోములు అన్ని పంచితే అన్ని సుఖ సంతోషాలు మనకి వస్తాయని, సంతోషంగా మనం ఉంటామని కోరుకుంటున్నా. అది కూడా అలానే జరుగుతుంది. వెంకటేశ్వర్ల తలంబ్రాలు తనకు మొదటి సంవత్సరం తను ఎప్పుడు సీతారాముల్లాగా ఉండాలి వాళ్ళనేసి వెంకటేశ్వర్ల తలంబ్రాలు నోమిచ్చాను. అలాగే వినాయక చవితి, దసరా, దీపావళి 13 మంగళహారతులతోటి తనకు దివాళీ నోము నోమిచ్చాను. అలాగే బృందావనం, తులాభారం, అలాగా కొన్ని నోములు, బొట్టు పెట్టెలు, మైదాకు పట్టి అనేది తనకు మొదటి సంవత్సరం అని నోమిచ్చాను. అలాగే సంక్రాంతి, వెంకటేశ్వర్ల వైభవం, అట్లా కొన్ని చిన్ని కృష్ణులను పెట్టి నోమిచ్చాను.